Want all students, my name is RS Reddy. నేను గ్రూప్ టూలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే మైసెల్ఫ్ నేను 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను. అదేవిధంగా ఎడ్సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, అదేవిధంగా ఆసెట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎకానమీ టాపర్, అదేవిధంగా 18 ఎంట్రన్స్ టెస్టుల్లో మంచి ర్యాంక్ సాధించాను. ఇవన్నీ కూడా మీకు షేర్ చేసుకోవడం ఒకటే కారణం, నేను నా పేదరికం వలన కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు కోచింగ్ కట్టలేని పరిస్థితి వలన ఎటువంటి కోచింగ్లకు వెళ్ళలేకపోయాను. సో అందుకే అటువంటి పరిస్థితి ఉన్న పేద టాలెంట్ విద్యార్థుల కోసం ఈ సంస్థ స్థాపించి 10 సంవత్సరాలకు పైగా 2010లో వచ్చిన ఆలోచన, 2010లో సెమినార్స్ నిర్వహించాం, డైట్ సెట్ అనే కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒక డైట్ స్టూడెంట్ని. ఆ విధంగా 2011 సమ్మర్లో ఈ ప్లాన్ స్టార్ట్ చేసిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తయిందండి. అందుకే ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 200 మంది పిల్లలని కోచింగ్కి ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ టాలెంట్ టెస్ట్లో మొదటి 25 మందికి ఉచితంగానే శిక్షణ ఇస్తాం. తదుపరి 25 నుంచి 50 ర్యాంకులు వచ్చిన విద్యార్థులకి సగం ఫీజు రాయితీ ఇస్తాం. మరి అదేవిధంగా 50 to 100 25% రాయితీ, నెక్స్ట్ 100 to 200 వరకు 10% రాయితీతో ఈ యొక్క టెస్ట్లో ఎవరైతే అర్హులవుతారో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి మీ అందరూ కూడా సహకరించండి. అదేవిధంగా ఈ టెస్ట్లో 3 ప్రైజులు కూడా ఏర్పాటు చేస్తాం. ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000. వారికి ఉచిత కోచింగ్తో పాటు ఈ యొక్క నగద బహుమతి కూడా అందిస్తాం. అయితే మెయిన్గా చూడండి, ఒకసారి ఈ టెస్ట్ పైన చాలామందికి చాలా రకాలైన అపోహలు ఉండొచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఆన్లైన్ టెస్ట్, మీరు ఎక్కడి నుంచైనా రాయొచ్చు. అందువలన దీన్ని మెయింటైన్ చేసింది కూడా క్లాస్ ప్లస్ యాప్. మీ ఇందులో ఏం చేయడానికి ఏం లేదు. మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీ యొక్క ర్యాంక్ కూడా మీ యొక్క డివైస్కి వచ్చేస్తుంది. మీరు ఏ మొబైల్తో యాప్లో డౌన్లోడ్ చేస్తారో దానికి వచ్చేస్తుంది. సో అందువల్ల ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయో ఆ ర్యాంక్స్ అన్నిటి కూడా మేము వెంటనే ప్రకటించేస్తాం. ఒకటి. రెండవది, చాలామంది ఆన్లైన్ పరీక్ష కదా, ఇంటర్నెట్ ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకొని రాసేద్దామనే ఒక ఆలోచనతో ఉంటారు. మాకు ఇక్కడ కావాల్సింది నిజమైన అర్హులు. నిజమైన అర్హులు కావాలి కనుకే మేము ఇక్కడ సమయం 35 నిమిషాలు మాత్రం ఇచ్చాం, 100 బిట్స్. ఆ బిట్స్ అన్నింటిలో కూడా 15 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా ఉంటుంది. అందువల్ల టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఒక విద్యార్థికి టైం మేనేజ్మెంట్ కూడా అవసరం. దీన్ని ప్రాక్టికల్గా ఒక పేపర్ చేసి నేను ఈ సమయాన్ని పెట్టడం జరిగింది, 35 మినిట్స్. ఈ 35 మినిట్స్లో మీరు ఇంటర్నెట్లో చూసిన గ్రూప్ డిస్కషన్ చేసిన 5 బిట్లు మీరు వదిలేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఆలోచించుకోండి, ఒంటరిగానే చేయండి, మీ ఆలోచన విధానానికి పదును పెట్టండి. కరెక్ట్ సమయం సరిపోతుంది, కరెక్ట్గా సమయం సరిపోతుంది, అర్హులు మాత్రమే ఎంపిక అవుతారు. ఓకేనండి. మరి సాధారణంగా ఈ టెస్ట్ ఏ విధంగా అవ్వాలి అని చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుంచుకోండి సార్. ఒకటి, మీ అందరం కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 విన్నర్స్ అందరం కూడా ఒక మంచి మోటోతో మంచి గైడెన్స్తో కొంతమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని తయారు చేయాలని ఆలోచనతో వచ్చిందే ఈ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్. సో అందుకోసం ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఒక కోచింగ్ సెంటర్ని ఎంపిక చేసుకునేటప్పుడు, ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ని మీరు ఎంపిక చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అక్కడ దొరికే గైడెన్స్ ఎటువంటిది, అక్కడ కోచింగ్ క్లాసులు ఎలా నిర్వహిస్తున్నారు, అవన్నీ చూసి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. తప్ప ఎప్పుడో పాతకాలంలో ఒక పేరు వచ్చింది, ఎప్పుడో కాలం నుంచి ఉంది, అక్కడికి వెళ్తే బాగుంటుందని అపోహను మానండి. మన రాజకీయ వ్యవస్థలో ఎలాగైతే ఇప్పటికీ కూడా ఓటు తీసుకుని నిరక్షరాస్యులైన ప్రజలు ఓట్లు వేస్తున్నారో అదే పద్ధతిని మీరు ఫాలో అవ్వకండి. యు ఆర్ గ్రాడ్యుయేట్స్, మీరందరూ కూడా మంచి మంచి ఎడ్యుకేషన్, బీటెక్, ఎంటెక్, మంచి మంచి ఎడ్యుకేషన్, బిఎస్సీ డిగ్రీలు ఇవన్నీ చేసి ఉన్నవాళ్ళు. ఆలోచించండి, మనకి నచ్చిన ఒక డ్రెస్ తీసుకోవడానికే 10 షాపులు తిరుగుతుంటాం. మనకి నచ్చకపోతే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఏ సినిమా కూడా చూడడం పోయిందనే చెప్తాం. మరి ఇది మీ జీవితం, ఇది మీ జీవితం. 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు తీసుకునే కోచింగ్ నీ జీవితంలో నీ ఉన్నత లక్ష్యాన్ని ఏదైతే సాధించాలనుకుంటున్నావో దానికి ఒక మార్గం. ఎన్ని నెలలు అండి, ఒక సినిమా 3 గంటలు, దానికే అంత ఆలోచిస్తే ఫెయిల్ అయిన సినిమాకి వెళ్ళవు, సక్సెస్ అయితేనే వెళ్తావు. మరి అటువంటిది ఇంతమంది సక్సెసర్స్ ఒక మంచి మోటో, ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మీ ముందుకి శిక్షించేటప్పుడు మీరు ఎవరో చెప్పారని, పాత విధానాలు, పాత పద్ధతులు ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందండి. మేము ఇప్పటికీ కూడా సివిల్ సర్వీస్ గ్రూప్ 1కి ప్రిపరేషన్లో ఉన్నాం. సో అప్డేట్లో ఉన్నాం, అప్డేషన్లో ఉన్నాం, నిరంతరం కూడా పరిశోధిస్తున్నాం, నిరంతరం కూడా చదువుతూనే ఉన్నాం. అలాంటి మంచి టీం మీకోసం పనిచేస్తుంది, అది ఒకసారి ఆలోచించండి. ఇంకో విషయం చెప్తాను, 10,000 మందికి శిక్షణ ఇచ్చి 100 పోస్టులు అది గొప్ప కాదు. మేము ప్రతిసారి 100 మందికి ఇస్తే 10 పోస్టులు వస్తున్నాయి. కావాలంటే పేపర్ క్లిప్పింగ్స్ కూడా చెక్ చేసుకోండి, మా స్టూడెంట్స్తో మీరు మాట్లాడచ్చు.
సో అందువలన ఏంటంటే మనకి ఇక్కడ బ్యాచ్ కూడా 150 మందికి ఎట్టి పరిస్థితులు దాటినాము. ఒకవేళ వస్తే ఇంకో బ్యాచ్ మెయింటైన్ చేస్తాం. ఏమంటే ఒకటే గుర్తుంచుకోండి, 700-800 మందిని ఒక సినిమా హాల్లో పెట్టేసి అక్కడ ముందు వరుసలో కూర్చోడానికి మీరు 2 గంటల టైం వేస్ట్ చేసుకుని పరిగెట్టి వెళ్ళి అటువంటి పరిస్థితి మీకు అవసరమా? ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. అటువంటి పరిస్థితి అవసరమా? లాస్ట్లో కూర్చోండి, ఇక అర్థమవుతుందా? సరే అది పక్కన పెట్టండి, 2 నెలల ముందు ఫీజు కడుతున్నాం, అంత అడ్వాన్స్. సరే అక్కడ నీకు నాణ్యమైన కోచింగ్ దొరుకుతుందా? అసలు కోచింగ్ అంటే ఏంటి? నేను చెప్తాను వినండి, కోచింగ్ అంటే ఏంటి? కోచింగ్ అంటే ఏదో పుస్తకాల్లో ఉన్నదాన్ని అక్కడ చెప్పిస్తుంది కోచింగ్ కాదండి. మీరు వచ్చిన తర్వాత దాన్ని ఇంపార్టెంట్ చెప్పి సిలబస్ నుంచి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినంత వరకు నీ యొక్క ప్రతి అడుగులో ఉండేదే కోచింగ్. దట్ మీన్స్ గైడెన్స్ ప్రతి దానిలో కూడా ఉండాలి. సిలబస్పై క్లారిటీ ఇవ్వాలి, ప్రయారిటీ సెక్షన్ ఇవ్వాలి, సిలబస్పై మంచి క్లారిటీ మీకు ఇవ్వాలి, ప్రయారిటీ సెక్షన్ ఇవ్వాలి. అసలు మెయిన్గా ఒక కోచింగ్ సెంటర్లో మెయిన్ కావాల్సింది నువ్వు నడిచే దారిని ఖచ్చితంగా చూపించడం, మోటివేషన్, గైడెన్స్. అది మా దగ్గర దొరుకుతుందో లేదో మా యాప్లో కానీ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్లో కానీ మీరు చూడండి. ఎంతోమంది విద్యార్థులతో ఆ మోటివేషన్ మీకు ఇప్పిస్తుంటాం. ఒకసారి చూడండి నా క్లాసులో కూడా మీరు అన్ని చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక ఉద్యోగాన్ని కొట్టడానికి, ఒక ఉద్యోగాన్ని నువ్వు సాధించాలనుకునేటప్పుడు అక్కడ అగ్ర సంస్థ లేదా పెద్ద సంస్థ లేదా హైదరాబాద్లో ఉందా ఢిల్లీలో ఉందా కాదండి. ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఇటువంటి క్వాలిటీ దొరుకుతుంది, దానివల్ల మనకి ఎంత ఉపయోగపడుతుంది అది ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే ఎంపికైన మీ అందరూ కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్గానే నేను చేస్తున్నాను ఈ సమయంలో. మీరు ఎంపికైనట్టయితే ఖచ్చితంగా రండి. ఇంకో విషయం, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా విజయనగరం అనే సిటీలో, మీరు హైదరాబాద్లోనో ఇంకెక్కడ సిటీలో ఉంటే అక్కడ 8,000 రూపాయలు అయితే ఇక్కడ కేవలం హాస్టల్ అయితే 4,000, సాధారణంగా రూమ్ తీసుకుంటే 2,500 అయిపోతుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ, మంచి వాతావరణం. నెక్స్ట్ అదేవిధంగా చెప్పాలంటే మెయిన్ ఉద్దేశం చూడండి సార్, మన కోచింగ్ ఎలా ఉంటుందంటే మెయిన్ ఎగ్జామ్స్ యాప్లో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మన యాప్లో మళ్ళీ ఒక 100 ఎగ్జామ్స్ ఆల్రెడీ ఉన్నాయి, అన్నీ మీకు పోస్ట్ చేస్తాను. ముందు రోజైన క్లాస్ పైన ఖచ్చితంగా తదుపరి రోజు ఆన్లైన్లోనే యాప్లో ఎగ్జాము ఇన్స్టిట్యూట్లోనే చేస్తాం. ఇన్స్టిట్యూట్లోనే ఒక టైం పెట్టి వెంటనే రిజల్ట్ వస్తుంది, బహుమతులు కూడా ఇస్తాం. సో ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి సార్, నిన్న అయిన క్లాస్ పైన ఈరోజు ఎగ్జామ్ పెట్టకపోతే నువ్వు ఖచ్చితంగా చదవు, నైట్ చదవు, ఉదయం చదవు, అది వాస్తవం. ఒక విద్యార్థి దశ నుంచి వచ్చాను కనుక నాకు తెలుసు, అది మీకు తెలుసు. సో అందుకే ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది, ప్రతిరోజు యాప్లో ముందు రోజు అయిన సిలబస్పై ఎగ్జామ్ ఉంటుంది. అలా పెట్టని రోజు మీరు నిలదీసి అడగచ్చు, నన్ను ఖచ్చితంగా నిలదీసి అడగచ్చు. ప్రతిరోజు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఖచ్చితమైన ఎగ్జామ్ యాప్లోనే మీకు ఆన్లైన్లోనే ఒక మంచి సిస్టమ్, స్టేట్లోనే మనం ఒకరిని తీసుకొచ్చాం. మరి అటువంటి విధానం ఉంది. 2 గైడ్లైన్స్ కంప్లీట్ గైడ్లైన్స్, రాంగ్ ట్రాక్ కాదు. నెక్స్ట్ సిలబస్ చెప్పేటప్పుడు కూడా ప్రయారిటీ సెక్షన్ బట్టి చెప్తామండి, ఎందుకంటే ఆయన విన్నర్ నాకు తెలుసు గ్రూప్ 20 ఏంటో. మీరు ఏదైతే సాధించాలని కలగంటున్నారో అందులో మేము ఎప్పుడో సాధించి ఉన్నాం, అవన్నీ చూసేసాం, ఎప్పటికీ కూడా పరిశోధిస్తున్నాం, ఎప్పటికీ కూడా చదువుతూ ఉన్నాం. అందువల్ల మీకు నాణ్యమైన కోచింగ్తో పాటు మంచి గైడెన్స్ మేము ఇవ్వగలం. మెయిన్ ప్రయారిటీ సెక్షన్ మీరు చూడండి, అగ్ర సంస్థలు అని చెప్పుకునే సంస్థల్లో మొదటి 2 నెలలు ఫిజిక్స్ చెప్తారు, తర్వాత బయాలజీ చెప్తారు, తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు, జాగ్రఫీలు చెప్తారు, దానికి ఇచ్చిన ఇంపార్టెంట్ మిగతా వివరం. ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రయారిటీ సెక్షన్ అంటే ఏంటో చెప్పనా? మీరు అవన్నీ చదవకపోయినా మీకు ఉద్యోగం వస్తుంది, నేను తెప్పించగలను. ఏమండి, పేపర్ 1లో ఒక చిన్న టాపిక్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది కూడా నిజ జీవితంలో. దానికోసము దాని నుంచి వచ్చిన బిట్లు 3 బిట్లే కావాలంటే చెక్ చేసుకోండి, 3 బిట్లకు రావు. దానికోసం 3 నెలల కోచింగ్ మీకు అవసరమా? 3 నెలలకు పైగా దాన్ని పట్టుకొని ఏమంటే నీళ్లు లేని దగ్గర ఎంత తవ్వితే ఏంటి సార్? సో నాది అలా కాదు. ప్రయారిటీ సెక్షన్ ఏపీ హిస్టరీ, ఏపీ హిస్టరీ 75కి నీకు 60 తెప్పిస్తా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి ఫస్ట్ పేపర్లో కూడా ఒక 20 బిట్లు వస్తాయి. సో 95 మార్కులకి మీకు సుమారు 80 మార్కుల వరకు తెప్పిస్తా. ఎకానమీ 150 మీకు తిరిగే ఉండదు. ఎకానమీ అనేది మీరు సమస్తంగా కూడా ఒక పిన్ పాయింట్ కూడా వదలకుండా కంప్లీట్ సివిల్ సర్వీస్ అప్రోచ్లో గ్రూప్ 1 స్థాయిలో ఉన్న సిలబస్తో కలిపి మీకు ఖచ్చితంగా ఇస్తారు. సో అది ప్రయారిటీ సెక్షన్. ఏమంటే ఇండియన్ హిస్టరీని ఏపీ హిస్టరీని ఒకవేళ చెప్తే ఇంకెందుకండి కోచింగ్? ఒకసారి ఆలోచించండి. అగ్ర సంస్థలో ఇండియన్ హిస్టరీ చెప్తారు, ఏపీ హిస్టరీ చదువుకోమంటారు, అది మంచిదా? అగ్ర సంస్థలో ఇండియన్ ఎకానమీ చెప్తారు, ఏపీ హిస్టరీ చదివేస్తారు, చదువుకోమంటారు, అది మంచిదా? కానీ నేను ఏపీ ఎకానమీ మీతోనే చదివేస్తాను, ఏపీ ఎకానమీకి పిన్ టు పిన్ పాయింట్ క్లాసులో వచ్చినట్టు చేస్తాను, ఏపీ ఎకానమీ 75కి 65 దగ్గర స్కోర్ తెప్పిస్తాను. దట్ ఈజ్ ప్రయారిటీ సెక్షన్ అండ్ విన్నింగ్ యాక్షన్. సో మనకి విన్నింగ్ అనేది ఎలా ఉండాలో ఆ విధంగా వెళ్ళాలి సార్, అది అర్థం చేసుకోండి. మీకు అది నేను ఇవ్వగలను, ఖచ్చితంగా నేను ఇవ్వగలను. ఒకసారి ఆలోచించుకొని ఆ విధమైన నిర్ణయం తీసుకోండి. ఒకటి సిలబస్ పైన క్లారిటీ ఇస్తాం, ప్రయారిటీ సెక్షన్ ప్రకారం క్లాసులు నిర్వహిస్తాం, మంచి ఎక్స్పీరియన్స్డ్ అండ్ విన్నర్స్ తీసుకొస్తాం, మీకు నచ్చకపోతే వెంటనే ఫ్యాకల్టీని తిప్పించేస్తాం. నెక్స్ట్ మెటీరియల్,
ఏమండి ఏ సంస్థ మెటీరియల్ కొనుక్కోమని చెప్తుందండి? మేము తక్కువ ఫీజు, జస్ట్ 15,000 తీసుకుంటాం, మెటీరియల్ మొత్తం మేమే ప్రింట్ చేసిస్తాం. ఎకానమీ అప్డేట్ ఈ రోజు 2022 వరకు డైలీ అప్డేట్ అనేది మీకు ఇస్తామండి. మొత్తం మెటీరియల్ ప్రింటింగ్ మందే, ప్రతి బుక్ కూడా ప్రింట్ చేసి మరీ మేము ఇస్తాం. ఎప్పటికప్పుడు పుస్తకాలు మారుస్తూ నిరంతరం కూడా మీ మెటీరియల్పై పరిశోధన చేస్తూ ఉంటాం. అటువంటి కరెంట్ డేటాతో కూడిన మెటీరియల్ మీ చేతిలో పెడతాం సార్, అది కూడా మేము తయారు చేసింది, మా విజేతలందరం కలిపి తయారు చేసింది. మరి అందుకంటే ఏం కావాలి? ఫైనల్గా చూడాలంటే ఎగ్జామ్ వరకు కూడా మీకు గైడెన్స్ ఇస్తాం. పర్సనల్ కేర్ మా దగ్గర ఉన్నది 150 మందికి ఎక్కువ ఉండరు కనుక ప్రతి వ్యక్తిని కూడా పర్సనల్ కేర్ తీసుకుంటాం. ప్రతిదీ పర్సనల్ కేర్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వెంటనే క్లాస్ అయిన తర్వాత అడగొచ్చు, మేము మీకు టైం కూడా ఇస్తాం. వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి, అందులో పెట్టినా సరే మీకు దానికి సంబంధించిన క్లారిఫై చేస్తాం. ఒక టైం ఇస్తాం, ఆ టైంలో మీరు మాకు ఫోన్ చేసినట్టయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. సో ఎందుకు ఇలా చేస్తున్నామంటే, ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్గా మిమ్మల్ని అందరినీ తయారు చేయాలని ఒక మంచి ప్లాన్ తయారు చేస్తామండి. సో సిలబస్ నుంచి ఎగ్జామ్ రాసినంత వరకు గైడెన్స్, మెటీరియల్, ఎగ్జామ్స్తో పాటు అన్నింటినీ కలుపుకొని మీకు ఇస్తాం. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత సిలబస్ మొత్తాన్ని చెప్పిన తర్వాత ఇలా మీరు చేయలేదంటే నేను ఫీజు కూడా రిటర్న్ చేస్తాను, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఫీజు కూడా రిటర్న్ చేస్తున్నాను. దీనికోసం నేను ప్రత్యేకమైన ప్రణాళిక కూడా తయారు చేసుకున్నాను. ఒకసారి అర్థమైంది కదా అందరూ కూడా? సో ఇప్పుడు కంపేర్ చేయండి, ఇవన్నీ ఇంకెక్కడైనా మీరు అనుకున్న అగ్ర సంస్థలు దొరుకుతాయి, అక్కడ వెళ్ళి హ్యాపీగా జాయిన్ అవ్వండి, ఎంత ఫీజు అయితే అంత ఫీజు కట్టండి. అంతేగాని బ్రాండెడ్ అని మోసపోకండి సార్, ఒక్కసారి గుర్తుంచుకోండి. మీరందరికీ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిందే, ఒక రోడ్డు పాయింట్లో మంచిగా చట్నీ పెట్టి మంచి టిఫిను 20 రూపాయలకి కడుపుండిపోతుంది, అదే టిఫిను 50 రూపాయలకి ఒక రెస్టారెంట్లో కూడా నీకు రుచించదు. కావాలంటే ప్రాక్టికల్గా చూడండి. కానీ ఇక్కడ మాది రోడ్డు పాయింట్ కాదు, వీఆర్ ఆల్ విన్నర్స్, మీ అందరం కూడా ఒక మంచి ఆఫీసర్స్. సో అందుకే ఒక్కసారి ఆలోచించుకోండి, మన సంస్థ ఇప్పటిది కాదండి, 2010 నుంచి ఉందా మన సంస్థ. సో గ్రూప్ 2కి అయితే 2014లో బ్యాచ్ చేసాం, 2010లో డైట్ సెట్ కానిస్టేబుల్గా ఉండేది, 2014 నుంచి పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 2, కొన్ని వందల మందిని పంచాయత్ సెక్రటరీగా తీర్చిదిద్దాం. గత నోటిఫికేషన్లో 2016లో 10, 20 గ్రూప్ 2 పోస్టు కూడా మనం సాధించున్నాం, 8 మంది ఎస్ఐలు కూడా మనం సెలెక్ట్ అయ్యారు. సో అద్భుతమైన రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్న ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ఐడి ఇన్స్టిట్యూట్ విజయనగరం, కాబట్టి ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు. ఓకే సార్? సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, కోచింగ్ ఎంపిక చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఎక్కడి నుంచి రండి, కడప, కర్నూలు, ఎక్కడి నుంచైనా కానీ, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి రండి, మీకు ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం, హాస్టల్ సదుపాయాలు అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా, మీకు రూములు కావాలన్నా సరే వేరేగా మేము ప్లాన్ చేసి ఉంచుతాం. సో ఏది కావాలన్నా అది ఏర్పాట్లు కూడా మాకు ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాం, ఆ టీం మీకు చూస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఒక మంచి సక్సెస్ఫుల్గా ఒక బ్యాచ్ని రన్ చేసి మీకు నిరంతరం స్టడీ అవర్స్ కూడా పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాను. ఒక రీడింగ్ రూమ్ కూడా తీసుకుని అందరూ అదే రీడింగ్ రూమ్ ఉండే విధంగా అక్కడే నిరంతరం కూడా మీ క్లాస్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు మా ఫ్యాకల్టీ అందరూ వచ్చి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి మిమ్మల్ని పర్సనల్ మోటివేట్ చేసి పర్సనల్ క్లియరెన్స్ చేసి మిమ్మల్ని ఉద్యోగం వచ్చినంత వరకు తీర్చిదిద్దాలన్నది నా ఆశ. సో దీనికోసం మీరు సహకరించండి. ముందుగా దీనికోసం మీరు ఏం చేయలేదు, మీరు ఒకటే గుర్తుంచుకోండి సార్, ఈ టెస్ట్ రాయండి. మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారండి, ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చే, కోచింగ్ కాదు మీకు ఉద్యోగం వచ్చేలా నేను చేస్తాను. మీరు ఏ డీల్ అయినా పర్వాలేదు, ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా. ఇది కోచింగ్ వరకే ఫీజు ఫ్రీ అండి, హాస్టల్ ఫెసిలిటీస్ మీరు చూసుకుంటే సరిపోతుంది. మరి టెస్ట్ కొద్దాం చూడండి సార, టెస్ట్ 17వ తేదీన ఈ టెస్ట్ పెడతాం, ఎందుకంటే చాలామంది ఉద్యోగులు 12వ తేదీ అయితే ఖచ్చితంగా సండే కాదండి అన్నారు, అందుకోసమనే మనం 17వ తేదీన పోస్ట్పోన్ చేసాం. అది కూడా ఉదయం 11:00 నుంచి 11:35 రిజల్ట్స్ కూడా సబ్మిట్ చేసిన వెంటనే వస్తాయి. మార్కులు 100 అండి, 35 నెగిటివ్ మార్క్ ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకుని రాయాలి, నెగిటివ్ మార్క్ ఉంటుంది. చెప్పాం కదండి టాప్ 200 ర్యాంకుల్లో 25 ఫ్రీ, 25-50 సగం రాయితీ, 50-100 25%, 100-200 10% రాయితీ వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇంకా పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మేము ముందుంటాం, మీకు కావాల్సిన సదుపాయాలు కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఓకేనండి? మరి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే 9491601342, 888-666-8590 ఈ నెంబర్లకి వాట్సాప్ మీరు కొట్టి మీ ఫోన్ నెంబరు, అడ్రస్, ఫోటోని పంపినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ చేస్తాం. అర్థమైందండి? సో అది ఖచ్చితంగా చేయాలి రిజిస్ట్రేషన్. సిలబస్ ఏముంటుందంటే జనరల్ స్టడీస్ అండి అంతా కూడా, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, అదేవిధంగా జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఆంధ్రప్రదేశ్ అంశాలు, పర్యావరణం, మొత్తం అన్నీ కూడా మీకు ఒక బ్రోచర్ కూడా నేను విడుదల చేస్తాం. సో ఈ విధంగా ఈ సిలబస్ పైన ఆన్లైన్లో ఈ పరీక్ష ఉంటుంది. సో మీరు డిస్కషన్ చేసిన చూసి రాసిన ఈవెన్ ఇంటర్నెట్ ఉపయోగించిన మీరే నష్టపోతారు, ఎందుకంటే అంత టైం ఉండదు. ఆ 35 నిమిషాల్లో ఇచ్చిన ఆప్షన్స్ కూడా సివిల్ సర్వీస్ ట్రెండ్లో ఉంటాయి ఖచ్చితంగా. అంటే కాటినీతి అయితే అలా ఉంటుంది, కానీ ఆ కుచన్స్ అన్నీ కూడా మీరు రాస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఏమి లేదు సార్, సింపుల్గా కుచన్ చెప్తాను చూసుకోండి. ఎకానమీలో మనం పరిశీలిస్తే వ్యవసాయ రంగం నుంచి ఒక పాయింట్, పారిశ్రామిక రంగం నుంచి ఒక పాయింట్, సేవా రంగం నుంచి ఒక పాయింట్ ఇస్తాను, ఈ మూడు సరైనవా కావా అనే విధంగా నేను కూర్చుని అడుగుతాను. అంటే దీన్ని బట్టి నువ్వు పుస్తకాలు చూసి రాసే ఛాన్స్ మరి ఉండదు, అన్ని కూర్చున్స్ ఆ విధంగానే ఫేమ్ చేస్తాను, మంచిగా ఫేమ్ చేస్తాం. ఓకే సార్? మరి ఈ విధంగా మరి ఇది గ్రూప్ 2 విద్యార్థులను ఎంపిక కోసం.
ఆల్రెడీ గ్రూప్ టూ కోచింగ్లు తీసుకునే వాళ్ళ టాలెంట్ని నేను పరిశీలించనుకోలే. దానికోసం కావంటే మరొక టెస్ట్ పెడతాను. గ్రూప్ టూ కోచింగ్ తీసుకోకుండా దానికోసం చదివే విద్యార్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాలుగా తీసుకురావడం నా ఉద్దేశం. సో అందుకే మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నా సరే ఈ టెస్ట్ సెలెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీ బంగారు భవిష్యత్తుకి మంచి ప్రణాళికను మీ అందరం వేస్తాం. ఒకసారి అర్థమైంది కదా. సో ఈ విధంగా టెస్ట్ ఉంటుందండి 17వ తేదీన ఆదివారం ఉదయం 11 గంటలకు. ఈ యొక్క వీడియో మాత్రం దయచేసి నేను ఎప్పుడు కూడా ఎక్కువగా అడగను, ఈ వీడియో మాత్రం మొత్తంగా షేర్ చేయండి, అందరికీ తెలియజేయాలి. అన్ని వాట్సాప్లలో ఫేస్బుక్లో ఒకసారి షేర్ చేయండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసిన తర్వాత ప్రతి విద్యార్థికి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, న్యూ ట్రెండ్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. రెండోది మన సంస్థ పైన కూడా ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. కనుక మీరు యూట్యూబ్ ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. ఓకేనండి. సో ఈ మంచి అవకాశాన్ని మీకు ఇస్తున్నాం. దీనికోసం మా టీం అందరూ కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా సహకరించినందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాసి మంచి ర్యాంక్ సంపాదిస్తారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.